శీర్షిక ఒక స్త్రీ శాపం వల్ల మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడడం రచన ఆచార్య ఎం జయదేవు గారు గలం కార్మూరి ప్రభంజన ఈ విషయం రచయిత ఆచార్య ఎం జయదేవు గారి చేత రచింపబడినటువంటి మహాభారతంలో జానపద కథలు అనేటటువంటి పుస్తకంలో మహాభారతంలో కథలు అనేటటువంటి విభాగం నుంచి గ్రహించబడింది ఇక కథలోకి వెళ్ళే ముందుగా మొట్టమొదటిసారిగా మీరు మన ఛానల్ విశ్వం ఒక కల్పనని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి ఒక స్త్రీ శాపం వల్ల మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడడం ఈ కథ సంస్కృత భారతం పర్వంలోని నలభై ఐదవ అధ్యాయంలో కర్ణ శల్య సంవాదంలో మూడు శ్లోకాల్లో ఉంది ఈ వృత్తాంతాన్ని కర్ణుడు శల్యునితో చెబుతాడు కర్ణుడు తన బలపరాక్రమాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ అర్జునుడిని తప్పక చంపుతానని గర్వోక్తులు పలికినప్పుడు శల్యుడు అతన్ని కించపరుస్తూ మాట్లాడతాడు దానికి కోపించిన కర్ణుడు మద్రదేశస్థులు వర్ణాశ్రమాచార ధర్మాలను పాటించరని నిందిస్తూ ఈ వృత్తాంతాన్ని ఇలా చెబుతాడు పూర్వకాలంలో ఒకసారి కొందరు దోపిడీ దొంగలు అరట్ట దేశం నుంచి ఒక ఉత్తమ స్త్రీని అపహరించి తెచ్చి బలవంతంగా ఆమెను చెరుస్తారు ఆమె కోపించి వారిని నేను బాలికను నాకు బంధువులున్నారు అయినప్పటికీ నన్ను మీరు అధర్మంగా చేరిచారు మీ కులంలోని స్త్రీలందరూ వ్యభిచారిణులు అవుతారు మీరు ఈ ఘోరమైన పాపం నుంచి విముక్తి పొందలేరు కాబట్టి మీ ఆస్తిపాస్తులకు మేనల్లుళ్ళు వారసులవుతారు కానీ కొడుకులు కారు అని శపిస్తుంది ఇంతటితో ఈ కథ ముగుస్తుంది పై వృత్తాంతంలో మాతృస్వామ్య వ్యవస్థ గురించి చెప్పబడింది మాతృస్వామ్య వ్యవస్థలో ఆస్తి కుమారులకు కాకుండా కూతుళ్లకు చెందుతుంది కుటుంబంలో తల్లి తర్వాత మేనమామ ప్రధాన పాత్ర పోషిస్తాడు కూతురు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళదు ఆమె పుట్టింట్లోనే ఉంటుంది భర్త ఆమె దగ్గరికి వచ్చిపోతూ ఉంటాడు ఈ వ్యవస్థలోని స్త్రీలకు లైంగిక స్వేచ్ఛ ఉంటుంది వీరు భర్తతోనే కాకుండా తమకు ఇష్టమైన ఇతర పురుషులతో కూడా లైంగిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతానం మీద భర్త కంటే భార్యకే అధికారం ఎక్కువగా ఉంటుంది ఆమె తర్వాత ఆమె సోదరులు కుటుంబ బాధ్యత స్వీకరిస్తారు ఈ వ్యవస్థ భారత కాలంలో సల్యుని రాజ్యమైన మద్రదేశంలోనూ అరట్ట దేశంలోనూ ఉండేది పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి కర్ణునికి పైన చెప్పబడినటువంటి మాతృస్వామ్య వ్యవస్థ చాలా నీచంగా కనిపించి ఆ వ్యవస్థను గురించి ఆ వ్యవస్థలో ఉన్న స్త్రీలను గురించి నిందించాడు పై వృత్తాంతంలో దొంగల చేత బలాత్కరింపబడిన అరట్ట దేశానికి చెందిన ఒక ఉత్తమ జాతి స్త్రీ శాపం కారణంగా మాతృస్వామ్య వ్యవస్థకు చెందిన పరిస్థితులు ఏర్పడినట్లుగా కల్పించబడింది శాపం కారణంగా ఏ వ్యవస్థ ఏర్పడదు ఉన్న వ్యవస్థకు పండిత కవి శాపాన్ని ఒక కారణంగా కల్పించాడు అందువల్ల పై వృత్తాంతం కట్టుకథ అవుతూ ఉంది ఇది జానపద కట్టుకథల ప్రభావంతో పండిత కవి కల్పించిన కథ తిక్కన ఈ వృత్తాంతాన్ని అనువదించకుండా వదిలివేశాడు ఇక్కడితో ఒక స్త్రీ శాపం వల్ల మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడటం అనే విషయం పూర్తయ్యింది మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ విశ్వం ఒక కల్పనని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి